ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణయుగానికి 3 సంవత్సరాలు పూర్తయింది। స్వర్ణయుగానికి నాంది పలికిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। మరి మనమంతా కూడా చూసాము, మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మరి దేశ ప్రధానమంత్రి గారు కూడా అమృత కాలంలోకి ప్రవేశించామని మరి చెప్తా ఉన్నారు। నేను అడుగుతా ఉన్నా, దేశవ్యాప్తంగా మనము ఏ రకంగా అభివృద్ధి సాధించాము అమృత కాలంలో అని అడుగుతా ఉన్నా। మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల్లో సామాజికంగా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది। దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అటు బీసీ ఎస్సీ ఎస్టీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు। ఉన్న ఈ యొక్క రాష్ట్రాల్లో మరి ఏమైనా సామాజిక న్యాయము సమసమాజ స్థాపన జరిగిందా అని అడుగుతా ఉన్నా। కేవలము మన రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల కాలంలో చూసినట్టయితే బడుగు బలహీన వర్గాలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి, ముస్లిం మైనారిటీస్కి మరి అగ్రతాంబూలం పెడుతూ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది। ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి।